మేడం నాకు తెలిసి ఇప్పుడు గవాల ఏదన్నా పండగలు వచ్చినాయి ఇంట్లో ఫంక్షన్స్ వస్తున్నప్పుడు కొంచెం డే ఉంది అంటే కూడా ఏం పర్లేదు ట్యాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పేసి గదవించి టాబ్లెట్స్ వేసుకుంటారు అలాగే వన్ మంత్ కోసం అని చెప్పేసి గర్భనిరోధక మాత్రలనే ఉంటాయి ఇవన్నీ కూడా అంటే నేను విన్నప్పుడు చూసినప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ చూస్తూ ఉన్నాము వీటి వల్ల ప్రాబ్లమ్స్ రావా మేడం ఉంటాయండి అందుకనే మేము కాంట్రాసెప్షన్స్ అనేది వచ్చినప్పుడు ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి చాలా డేంజరస్ అండి ఎందుకంటే అది డైరెక్ట్గా హార్మోన్ని ఇంబ్యాలెన్స్ తీసుకొస్తుందండి ఓరల్ కాంట్రాసెప్టివ్ అలాగే పీరియడ్స్ డిలే చేసేవి రెండిటివి గర్భనిరోధక ట్యాబ్లెట్స్ వద్దే హార్మ్ఫుల్ అండి పీరియడ్స్ని డిలే చేసే కూడా అస్తమానం మీరు వాడుతూ ఉంటే మాత్రం డెఫినెట్గా పీరియడ్ సైకిల్లో ఇష్యూస్ ఉంటాయి అది ఫ్యూచర్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి కారణం అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అవి వాడద్దు అని చాలా స్ట్రిక్ట్గా చెప్తామండి చెప్తారండి మామూలుగా మరి ఎందుకు మరి ఎందుకు వాడమని చెప్పేసి టాబ్లెట్స్ ఇస్తారు మేమైతే డెఫినెట్లీ ఓరల్ కాంట్రాసెప్షన్స్కి స్ట్రిక్ట్లీ అగెయిన్స్ట్ అండి వద్దని చెప్తాము ఫిజికల్గా ఏవైనా మీరు కాంట్రాసెప్షన్ తీసుకోండి తప్ప ఓరల్గా వద్దు లేదా మీరు ఒక పీరియడ్ ఫాలో అవ్వండి వేర్ మీకు ఇష్యూస్ రాకుండా ఫిజికల్ కాంట్రసెప్షన్ అంటే మేడం ఫిజికల్ కాంట్రసెప్షన్స్ అంటే మనకి మేల్కి ఫీమేల్కి ఇద్దరికి అవైలబుల్ ఉన్నాయండి సో దాని పరంగా వాళ్ళు ఫాలో అవ్వండి చేసుకోవటం సార్ దాని డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారండి మీరు ఒక ఎవరి దగ్గర డాక్టర్ దగ్గరైనా తేళ్ళు ఎక్స్ప్లెయిన్ సో అవి ఫాలో అయితే ఓకే బెటర్ ఏంటంటే మీరు కాంట్రసెప్షన్ కనుకున్నప్పుడు కన్సల్ట్ డాక్టర్ వాళ్ళు మీకు పర్సనల్ స్పేస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ అండ్ ఉన్న దాంట్లో కూడా ఆప్షన్ మనకే ఉంటుందండి కపుల్కి ఆ కపుల్కి ఆప్షన్ ఉన్నప్పుడు ట్రై ట్రై టు గో ఫర్ అ ఫిజికల్ వర్క్ అప్పుడు దాంతో మనకి ఇంటర్నల్ ఫిజియాలజీలో ఇష్యూస్ రావు ఎందుకంటే హార్మోన్ రీప్లేస్మెంట్స్ అండి హార్మోన్స్ ని మనం డిస్టర్బ్ చేసేస్తాయి మన హార్మోన్స్ వచ్చే ప్రాబ్లమ్ అంటే ఒక యాక్సిస్ లా వర్క్ అవుతూ ఉంటాయి ఒకసారి దాన్ని డిస్టర్బ్ చేసామంటే మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయడం చాలా కష్టం అందుకని హార్మోన్ టాబ్లెట్స్ ని ఆలోచించి అవసరం అయితేనే వేసుకోవటం మంచిది లేకపోతే మాత్రం లీస్ట్ అంటే లాస్ట్ ప్రిఫరెన్స్ దాన్ని వేసుకోవడానికి అంత నెసెసిటీ ఉంటేనే లేకపోతే ఎయిటీ పర్సెంట్ తగ్గించడం అయితే ఇప్పుడు చాలా మందికి కూడా ఇప్పుడు ఉన్న సమస్యలు మనం చూస్తే గతంలో కూడా గమనిస్తే కనుక అనేక పుస్తకాల్లో మ్యాస్ట్రిబ్యూషన్కి సంబంధించిన టాపిక్స్ వస్తాయి ఉమెన్ కానీ మ్యాన్ కానీ వాళ్ళకు సంబంధించి కూడా వాటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎక్సెస్ ఎనీథింగ్ ఎక్సెస్ అండి ఎక్సెస్ యూజ్ ఆఫ్ సెక్షువల్ ఫ్లూయిడ్స్ అనుకోండి లేదా సెక్షువల్ యాక్టివిటీ కూడా మనకి మన కిడ్నీలో ప్రీనాటల్ ఎనర్జీ అని ఉంటుందండి ఇది ఎక్కువ చైనీస్ వాళ్ళు ప్రస్తుతానికి దాన్ని ఫాలో అవుతారు కానీ మనకి ఆయుర్వేదం పరంగా కూడా ఉంటుందండి సో ఆ ప్రీనేటల్ ఎనర్జీ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది అది వన్స్ ఎగ్జాస్ట్ అయితే మీకు పిల్లలు పట్టడం చాలా కష్టం అది ఎగ్జాస్ట్ అయితే ఎక్కువగా ఎక్కువ ఓవర్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సెక్స్లో ఆర్ ఎక్సెస్ ఆఫ్ ఆల్కహాల్ ఎనీ ఇండల్జెన్స్ అంటామండి ఇండల్జెన్స్ అంటే మన అవసరం కన్నా కంట్రోల్ లేకుండా మనం టూ మచ్ ఆఫ్ ఓవర్ స్టిమ్యులేషన్ అలాంటప్పుడు డెఫినెట్గా ఇట్ ఎఫెక్ట్స్ ఈవెన్ ఒక విధంగా కాఫీ కూడా మీకు ఓవర్గా మనం కన్సిడర్ ఫోర్ ఫోర్ కప్స్ కూడా కిడ్నీ ఎనర్జీస్ డెఫినెట్ ఎనర్జీ మీరు మేడం ఇందాక ఏదైనా ఎక్సెస్ చేస్తే ప్రాబ్లమ్స్ అని చెప్పి చెప్పారు కదా అది దేనికైనా సరే కానీ కొన్ని చోట్ల నేను చదివినప్పుడు మేము పెరుగుతూ ఉన్నప్పుడు కూడా చాలా చోట్ల మీరు రోజుకి నాలుగు సార్లు చేయవచ్చు ఐదు సార్లు వేయచ్చు అది మాస్ట్రిబ్యూషన్ అయిన ఉండొచ్చు సెక్స్ పరంగా అయినొచ్చు అని చెప్పేసి చాలా చోట్ల చదివినప్పుడు అదేంటి అలా ఓవర్గా వెళ్ళిపోయితే ప్రాబ్లం కదా అనే ఒక మైండ్ సెట్ ఉండింది దానివల్ల ప్రాబ్లం ఉందంటారా లేదంటారా ఉంటుందండి అంటే ఎందుకంటే మనకి ఫ్లూయిడ్స్ అనేవి ఎగ్జాస్ట్ అయిపోతాయండి సో మేమైతే ఏదైనా సరే ఎక్సెస్ ఆర్ లాక్ ఆఫ్ ప్రాబ్లమే సార్ బ్యాలెన్స్ ఉండటమే మెయిన్ పాయింట్ అండి ఏది ఎక్కడ అవసరమో ఎంతవరకు అవసరమో అంతవరకు చేయటం అది రెగ్యులేషన్ అనేదే మెయిన్ మన బాడీ ప్రిన్సిపల్ అండి మన ఎండోక్రైన్ సిస్టమ్ హోల్ బేస్ అయిందే దాని పరంగా కాబట్టి రెగ్యులేటెడ్ వే ఆఫ్ ప్రాక్టీసెస్ అనేది మోర్ ప్రిఫరబుల్ ఫర్ గివింగ్ మంచి పొటెన్సీ కానీ ఆర్ ఎఫిషియన్సీకి కానీ ఇప్పుడు మనం అసలు ఇన్ఫెర్టిలిటీకి అసలు మెయిన్ ఫ్యాక్టర్స్ ఏమై ఉంటుంది మనం ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్ తెలుసుకోవడానికి టూ కింద డివైడ్ చేసుకుందామండి ఒకటి మేల్ ఫ్యాక్టర్స్ ఇంకోటి ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఫీమేల్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అసలు హైపోథైరాయిడిజం చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి రెండోది డయాబెటిస్ డయాబెటీస్లో వచ్చే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ వల్ల కూడా మనకి ఓవం యొక్క పొటెన్సీలో ప్రాబ్లం ఉంటుందండి ఓవం యొక్క క్వాలిటీలో కూడా ఇష్యూస్ ఉంటాయి నెక్స్ట్ హై షుగర్స్ ఇంకా ఉండడం వల్ల మనకి ఎడ్రినలిన్ అంటే బాడీ మొత్తం స్ట్రెస్లో ఉంటుంది దాంతో ఎడ్రినలిన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది అలా అంటున్నప్పుడు కూడా మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి ఇవి హార్మోనల్ కాజెస్ ఉమెన్కి సంబంధించిన హార్మోనల్ కాజెస్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్లాస్టిక్స్ అనేవి మేజర్గా ప్లాస్టిక్స్ పారాబీన్ అని వాడే కెమికల్స్ ఇవి హైపోతలామస్ పిట్యూటరీ గొనడ్స్ అంటే గొనడ్స్ అంటే మన ఓవమ్ దీనికి సంబంధించిన యాక్సెస్ని డిస్టర్బ్ చేస్తాయి ఓకే కాబట్టి ఇవి అవాయిడ్ చేయడం చాలా కంపల్సరీ నెక్స్ట్ స్ట్రక్చరల్ ఇష్యూస్ సర్వైకల్ హెల్త్ యూట్రస్లో ఉండే ఫైబ్రాయిడ్స్ ఇంకా దాంట్లో ఉండే పాలిప్స్ కానీ ఎండోమెట్రియం థిక్నెస్ ఇవన్నీ కూడా మనకి గర్భస్థాపనకి మెయిన్ ఫెలోపియన్ బ్లాక్స్ కానీ ఒక్కొక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం అంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చి అంటే జైగోట్ ఫామ్ అయ్యాక స్పర్మ్ ఇంకా ఓమ్ కలిసిన తర్వాత దాని ఇంప్లాంటేషన్ అంటాం అది గర్భస్థాపన జరగాలి అది కరెక్ట్గా గర్భంలోనే జరగాలి అదే గనక ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి అందులో జరిగితే దాని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం అందులోనే కాదు ఈ గర్భం కాకుండా ఇంకెక్కడ జరిగినా దాని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం అది జరిగినప్పుడు మనకి అక్కడ గ్రోత్ అనేది ఉండదు అప్పుడు అయితే సర్జికల్గా కానీ లేదా ట్యూబ్ బ్లాక్ కానీ ఇది ఒకటి దాని సర్జికల్ ప్రొసీజర్ ద్వారా వెళ్లాల్సి వస్తుంది అలా జరిగినప్పుడు కూడా మనకి అది ఇన్ఫర్టిలిటీకి ఒక కాజ్ అవుతుందండి ఇంకోటి ట్యూబల్ బ్లాక్స్ ఓకే నెక్స్ట్ మేజర్గా ఓవం ప్రొడక్షన్ ఓవంలో ఉండే క్వాలిటీ ఏంటి మనకి కనుక ఎర్లీ మెనోపాజ్ వచ్చే సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఓవర్ ఈ రిజర్వ్ అనేది ఉంటుంది ఎగ్జ్లో రిజర్వ్ అది తగ్గిపోతూ ఉంటుంది పీసీఓడి మనకి ఫాలికల్స్ ఫామ్ అవుతాయి కానీ దాని నుంచి ప్రాపర్ గోవం రిలీజ్ ఉండదు ప్రాపర్ సైకిల్లో రిలీజ్ అనేది ఉండదు సో ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ కాజెస్ అండి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి నెక్స్ట్ ఎసిడిక్ మీడియం ఆఫ్ ద ఐ మీన్ వెజైనా చాలా ఇంపార్టెంట్ అండి ఇంకోటి యూటీఐ కూడా చాలా వరకు దీనికి కాంట్రిబ్యూట్ చేస్తుంది యూటిఐ కనుక మనకి ఎక్కువ ఉన్నప్పుడు కూడా తొందరగా మనకి ప్రెగ్నెన్సీ రాదు అలాంటప్పుడు ఫస్ట్ యూటీఐ క్లియర్ చేస్తాం తర్వాతే మనం ఈజీగా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మేల్ ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్ని రేడియేషన్ ఒకటండి మీరు సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ మనకి ల్యాబ్లో పెట్టుకుని చేసుకోవడం కానీ డౌన్ పాకెట్లో మీరు సెల్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు అది డెఫినెట్లీ ఎఫెక్ట్ వస్తుందని టైట్ ప్యాంట్స్ వేసుకోవడం ఒకటి జీన్స్ రెండు కూడా మీకు ప్రాబ్లమ్ తీసుకొస్తుంది అది కాకుండా ఓవర్ యూస్ ఆఫ్ ప్లాస్టిక్స్ డైరెక్ట్గా మనకి మేల్ ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది ఇంకా మేజర్గా ఈ ఫైటో ఫైటోయిస్ట్రోజన్ ఫుడ్ హ్యాబిట్స్ అండి ఓకే అండ్ ప్రాసెస్డ్ అండ్ క్యాండ్ ఫుడ్స్ ద్వారా కూడా మనకి ప్లాస్టిక్ అనేది వెళ్తూ ఉంటుంది సో ఇవి మేజర్గా మేము అవాయిడ్ చేయమని చెప్తాం